Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కేంద్రంలో పని జరుగుతుందా? ఏపీలో అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు నాయుడు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్కు కారణం ఏంటా అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినేశాయట. దీనికి ఉదాహరణగా తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒక పార్టీ కార్యాలయాలపై మరో పార్టీ శ్రేణులు దాడులు చేస్తే లా అండ్ ఆర్డర్కు ఏ విధంగా విఘాతం కలిగినట్లు అన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడానికి కారణమే టీడీపీ నేత పట్టాభి అన్న విషయం అందరికీ తెలిసిందే. దాడులు చేయడం తప్పైతే జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని నోటికొచ్చినట్లు పట్టాభి తిట్టడమూ తప్పే. అయితే చంద్రబాబు మాత్రం పట్టాభిని సమర్థిస్తూ వైసీపీ దాడులను మాత్రమే తప్పుపడుతున్నారు. మరి ఇంతోటిదానికే కేంద్రం జోక్యం చేసేసుకుని ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టేస్తుందా? ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడుతుంది కేంద్రం? ఇప్పుడంటే సదరు రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నప్పుడు. శాంతి భద్రతలంటే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా బతికే అవకాశాలు లేనప్పుడని మాత్రమే అర్థం. అన్ని రకాల క్రైమ్ రేటు బాగా పెరిగిపోయి మామూలు జనాలు ప్రశాంత జీవనానికి ఇబ్బందులు పడుతూ ఉంటే అప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటుంది. అది కూడా రాష్ట్ర గవర్నర్ ద్వారా నివేదికను తెప్పించుకున్న తరువాత మాత్రమే ఆలోచిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి వాతావరణం ఉందా అంటే ఎంతమాత్రం లేదనే చెప్పాలి. సమస్య అంతా కేవలం టీడీపీ నేతలకు మాత్రమే వస్తోంది. టీడీపీ నేతలు మాత్రమే ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే జగన్ను నోటుకొచ్చినట్లు తిడుతున్న వారు మాత్రమే కేసులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చంద్రబాబు అండుకో వైఖరి ఎలాగుందంటే తాము జగన్ను ఎన్నైనా అనొచ్చు, కానీ ప్రభుత్వం మాత్రం తమపై ఎలాంటి కేసులు నమోదు చేయకూడదన్నట్లుగా ఉంది. విధానపరంగా ఆరోపణలు విమర్శలు చేయడం మానేసి వ్యక్తిగతంగా నోటుకొచ్చినట్లు తిడుతున్నారు కాబట్టే ప్రభుత్వం కూడా కేసులు పెడుతోంది. బంద్ ఫెయిల్ అయి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పట్టించుకోని కారణంగానే చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. తన 36 గంటల నిరసన దీక్ష పూర్తవ్వగానే ఢిల్లీకి వెళుతున్నారు. ఎందుకంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రిని కలిసి రాష్ట్రపతి పాలనను పెట్టించడానికి. మరి వీరిలో చంద్రబాబుకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారో చూడాలి. ఎందుకంటే చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి మోదీ షాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరి ఢిల్లీ టూర్ ఏమవుతుందో చూడాల్సిందే.